కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్లకు బాగా డిమాండ్ ఉన్నది. దాదాపుగా దక్షిణ తెలంగాణలో ఎవరికి టికెట్ వచ్చినా అదృష్టవంతులే, గెలుపు ఖాయమనే అభిప్రాయం ఉన్నది. నల్గొండ జిల్లాల భువనగిరి, నల్గొండ జిల్లాలో కూడా అదే అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఖమ్మంలో కానీ, నల్గొండ రెండు, ఖమ్మం రెండు, మహబూబ్ నగర్ కానీ, మహబూబాబాద్ కానీ, ఈ బెల్ట్ మొత్తం దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఈజీగా గెలిచిపోతుంది. ఇంకా వేరే బీఆర్ఎస్కు ఛాన్సే ఉంటుందని, ఎందుకంటే బీజేపీ కూడా ఇటు సైడ్ లేదు. సో 7-8 సీట్లు దక్షిణ తెలంగాణలో గెలుస్తుందనే అభిప్రాయం అయితే ఉంది. సో అటువంటి పరిస్థితుల్లో డిమాండ్ కూడా బాగానే ఉంది. ఇప్పుడు నల్గొండ సీటుకు చాలామంది ఆశావులు ఎదురు చూస్తున్నారు, నాకు టికెట్, నాకు టికెట్. స్థాయి ఉన్నోళ్ళు లేనోళ్ళు ప్రతి ఒళ్ళు ఇప్పుడు 5-6 మంది దాకా ఇక్కడి నుంచి పార్టీకి దరఖాస్తు పెట్టుకున్నారు, నేను అభ్యర్థినని. సరే రేపు ఆ స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది, దాన్ని పరిశీలిస్తారు. దాంట్లో ఎవరి స్థాయి ఏమిటి, ఎవరు బరువు ఏందని వాళ్ళు తూకం వేస్తారు. దాదాపు 90% చెత్త కొట్టుకుపోయే. దాంట్లో ప్రధానంగా ప్రముఖంగా వినబడే పేరు ఏమిటంటే మాజీ మంత్రి జానారెడ్డి కొడుకు రఘువీరెడ్డి పేరు. రఘువీరెడ్డికి దాదాపుగా ఖాయమైనట్టుగా కూడా అంటున్నారు. ఎందుకంటే రఘువీరెడ్డికి, రేవంత్ రెడ్డికి మొదటి నుంచి ఆ స్నేహ సంబంధాలు ఉన్న వాళ్లకు ఆ ఫ్యామిలీతోటి మంచి ర్యాప్ ఉన్నది. సో దానికోసం జానారెడ్డి మీద గౌరవంతో, రఘువీర్తో ఉన్న స్నేహ సంబంధాల తోట మొత్తం మీద నల్గొండ టికెట్ ఆయనకు అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ మంత్రి బలవంతుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, ఆయన నుంచి గట్టి వినబడతలేదు కానీ ఆయన బిడ్డ పేరు కూడా అక్కడక్కడ వినబడుతున్నది. సరే ప్రచారంలో పెడదామన్న ఆలోచన, లేకపోతే బలంగా ప్రయత్నం చేస్తున్నా అనేది డౌటే. బలంగానైతే ప్రయత్నం చేస్తలేడు, ఎందుకంటే ఇప్పుడు వెంకటరెడ్డి కంఫర్టబుల్గా ఉన్నాడు, ఆయన మంత్రి. ఇప్పుడు ఆయన తమ్ముడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, మళ్ళీ అదే ఫ్యామిలీలో ఇంకో ఎంపీను ఇంకోటో అడిగితే చూసేటోళ్ళు కూడా బాగుండదని ఆలోచన బహుశా కోమటిరెడ్డికి లోపల ఉండి ఉంటుంది. అందువల్ల ఏదో ప్రచారంలో రావాలి అని ఆ బిడ్డ పేరు అక్కడక్కడ తీసుకున్నారు తప్ప ఆయన బలంగా ఆశించినట్టుగా అనిపిస్తలేదు. ఇక్కడి నుంచి జానారెడ్డి కొడుకుకు టికెట్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. రఘువీర్ గారికి ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఆశాజనకంగానే ఉంటుంది. తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా దాదాపు 7 వాళ్ళే ఉన్నారు. ఒక సూర్యపేటనే ఆయన తప్పపోయి గెలిచిన ఆయన ఉన్నాడు తప్ప ఆయన బలం కూడా 30% కదా. ఇప్పుడైతే గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది 3% పడిపోయింది. అక్కడేం లేదు, ఆయన నాగారాయణలో కూడా ఆయన చెల్లుబాటయ్యే పరిస్థితి లేదు. సో ఆయన ఉన్నా లేకున్నా కానీ ఇప్పుడు సూర్యపేటలో కూడా కాంగ్రెస్దే ఆధిపత్యం ఉంటుంది. సో మొత్తం కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీనే బలంగా ఉన్నది. ఇప్పుడు వీళ్ళు సీనియర్ మంత్రులు వీళ్ళు, ఇప్పుడు ఉన్న అభ్యర్థి ఆయనే కాబట్టి అనివార్యంగా వాళ్ళు సహకరించక తప్పదు. రఘువీర్కో ఆశాజనకంగానే ఫలితం ఉండే అవకాశం ఉంది. అంటే పార్టీ వాతావరణం కానీ, అధికారంలో ఉండడం, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అందరు ఎమ్మెల్యేలు ఉండడం, జానారెడ్డికి ఒక ఇమేజ్ ఉండడం, ఈ అన్ని కారణాల దృష్ట్యా రఘువీరుకు సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది. రఘువీరికే టికెట్ వచ్చే అవకాశము ఉంది.